माननीय मानवेतिहासं ज्ञानपीठ गौरवदरहासं विश्वं फल विशिष्ट काव्यं विलोकिंच भावं मति नव्यं नव्यं ఆత్మశోధనం గౌతమ బుద్ధుని సాధనం మనిషి ధరించిన వివిధ భూమికలకు మూల ధాతువులు మనశ్శక్తులు బతుకంటే దుఃఖమేనా సుఖమంటే స్వప్నమేనా కోరిక లేక మనిషి లేడా చీకటి లేని వెలుగురాదా క్రోధం లోభం మనిషి రూపం దాలిస్తే జరిగే వినాశనం మళ్ళీ మనిషిని పశ్చాత్తప్తుణ్ణి చేస్తుంది అప్పుడు మనిషి మార్గం మారుతుంది ఇది నీ తుది విజయం ఇంక తేలుకో శ్మశానాలను ఎదురులేనిది నీ విభవం ఇంక పీచుకో విషపవనాలను సమరాన్ని నిరసించిన సమ్రాట్ శాంతి శిఖరానికి అడుగు మెట్టు పరమోజ్వల సత్యానికై పడుతున్న వేదనకు శోధనకు మృత్యువు లేదు మరణం లేదు ప్రశ్నకు ఆత్మాహుతిలోనే సత్యం అమృతంగా నిలుస్తుంది తాను జ్వలిస్తేనే దీపం తన చుట్టూ వెలుగిస్తుంది ఆలోచనల పొద్దు పొడుపును ఆపలేవు ఏ చీకట్లు మదం హుంకరిస్తే దురహంకారం విజృంభిస్తే అది మారణహోమం అవుతుంది చివరికి ఆ మనిషికి మిగిలేది పిడికెడు శూన్యమే వెలగాలంటే విశ్వాన్నే భస్మం చేయాలా పరాలోభం తీరాలంటే నరరుధిరమే కావాలా విజ్ఞత చూపు సోకగానే విచ్చుకున్న ఆ పిడికిట్లో ఆవులించింది దైన్యం అహంకృతికి సమాధి కట్టిన అహంకృతికి సమాధి కట్టిన శూన్యం ఆ శూన్యం పూరించటానికి కాలం మనిషిని మహాత్మునిగా మారుస్తుంది అరుణోదయం అంకురిస్తున్న కుదుళ్లలో ఆ వాణి స్పర్శించింది ఆర్తుల గుండెలను అభయ హస్తంలా ఈ మనిషి కథకు నేపథ్యం ప్రకృతి ఈ కావ్యానికి నాయకుడు మానవుడు విశ్వమానహేతిహాసాన్ని అవధిలేని మనిషి మానస కోశాన్ని అద్భుతంగా ఆవిష్కరించి భారతీయ జ్ఞానపీఠాన్ని అధిరోహించిన విశ్వకావ్యం ఈ విశ్వంభర విశ్వంభర అంటే మామూలుగా ప్రపంచం అనే అర్థం విశ్వంభర అంటే విశ్వాన్ని భరించేది సృష్టి కాబట్టి
కాబట్టి ఇందులో సృష్టికి సంబంధించినటువంటి సార్వజనీన విశేషాలు సార్వకాలిక విశేషాలు ఉంటాయి అంటే ప్రకృతికి సంబంధించినవి ప్రకృతి ఉంటుంది మానవుడు ఉంటాడు కానీ ప్రధానంగా నేను రచించిన ఈ విశ్వంభర కావ్యం అది మానవేతి ఉత్తం మనిషి అందులో కథానాయకుడు సర్వం కానీ ఎక్కడ నేను తేదీలతో నిమిత్తం లేని చారిత్రక క్రమాన్ని పాటించాను నేను వ్యక్తుల పేర్లు ఉండవు తేదీలు ఉండవు సంఘటనల పేర్లు ఉండవు కేవలం ఎక్కడో ఒకటి సూచ్యంగా సజెస్టివ్గా ఒక అంశం ఉంటుంది దాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాము ఓహో ఇందులో ఈ సూచనలో దాగి ఉన్నది ఎవరు ఒక క్రీస్తు ఒక అశోకుడు ఒక బుద్ధుడు ఆ రకంగా లింకన్ లెనిన్ గాంధీ ఈ రకంగా ప్రపంచ పరివ్యాప్తంగా అంతర్జాతీయంగా సృష్ట్యాదిగా జగత్తులో జరిగిన భౌతిక పరిణామ క్రమాలు తీసుకొని ఈ సమాజాన్ని అంటే సర్వమానవ సమాజాన్ని ఒక దిశలో నడిపించినటువంటి మహనీయులు ఉన్నారే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు వాళ్ళ ప్రస్తావన ఇందులో ఉంటుంది కానీ పేర్లు ఉండవు అది విశేషం అంటే ఒక బుద్ధుడు అని చెప్పడానికి కోసం నేను ఒక వృక్షం తీసుకున్నాను బోధి వృక్షం అంటారు దాన్ని నేను ఆ బోధి శబ్దం కూడా వాడలేదు అలాగే ఒక గాంధీజీ గురించి చెప్పడానికి ఒక నడుస్తున్న కర్రను చూపించాను నేను దాన్ని బట్టి నడుస్తున్న కర్ర అంటే గాంధీజీ ఎవడు కర్ర పట్టుకుని సాధించలేదు ఇన్ని కత్తులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు వీటి గురించి ఇలా వస్తుంది ఇక మానవుడి ఆది మానవ దశ నుంచి ఆధునిక మానవ దశ దాకా మానవుడు పొందిన క్రమ పరిణామం సాధించిన పురోగమనం ఇందులో ప్రధానమైన బీజప్రాయమైన వస్తువు అంటే ఒకనాడు ప్రారంభ దశలో మానవుడు అడవుల్లో గుహల్లో పుట్టినప్పుడు ఆ ఆటవిక దశలో ఉన్న మానవుడు అరవడం ప్రారంభించాడు ఆ అరుపుల్లో నుంచే సంగీతం స్వరాలు ఏర్పడ్డాయి ఈ తర్వాత తెలిసింది ఇవి సరిగమ్మ పదరిసనండి అలాగే గోడల మీద బొగ్గుతో గీతలు రాయడం ప్రారంభించాడు ఇక్కడ గుహల్లో ఆ తర్వాత క్రమంగా అది ఒక అజంతా ఎల్లోరాను సృష్టించినటువంటి ప్రక్రియగా మారింది చిత్రకళ ప్రక్రియగా మారింది ఈ రకంగా వరుసగా అంటే సంగీతం సాహిత్యం గీతాలు మొదలైనవి సంగీతం సాహిత్యం చిత్రకళ శిల్పకళ ఈ మన లలిత కళ అంటే ఇవన్నీ కూడా ఆ రకంగా ప్రాదుర్భావం పొందడం జరిగింది వీటన్నిటినీ గురించినటువంటి ప్రస్తావన ఇందులో ఉంది అది కూడా ఎక్కడ నేను ఫలానా అనను ధ్వన్యాత్మకంగా చెప్పడం సూచ్యంగా చెప్పడం వాచ్యంగా చెప్పడం కాదు ఈ కావ్యం మొత్తం వంద పుటల లోపలే ఉండొచ్చు కానీ చాలా ఆలోచించి పరిశోధించి ఇతివృత్తాన్ని ముందు రాసుకొని ఏం చెప్పాలి అనేది ఒక సినిమా కథకు స్క్రీన్ ప్లే లాగా రాసుకున్నాను నేను ఆ దృష్టితో రాయడం వల్ల ఇది ఈనాడు దూరదర్శన్ వారు దీన్ని చిత్రీకరించడం జరుగుతున్నది అంటే ఇందులో దృశ్య లక్షణాలు ఉన్నాయని తాత్పర్యం అందుకే నేను పాఠ్య కావ్యంగా రాసిన విశ్వంభరను ఈనాడు దూరదర్శన్ వారు అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ముఖర్జీ సమర్పణలో ఒక దృశ్య కావ్యంగా రూపొందిస్తున్నారు చాలా సంతోషం దీనికి రావాల్సిన పురస్కారాలు అనుకున్న వాటికంటే ఎక్కువ చేయరాదు ప్రధానంగా వీటిలో పేర్కొనగలిగింది జ్ఞానపీఠ వార్డు
అంతకుముందు చెప్పుకోదగింది సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్ ఏ కేటగిరీ అంటే అప్పటికి సోవియట్ ల్యాండ్ ఉంది రష్యా కాదు సోవియట్ రష్యా ఉంది ఆ అవార్డు దొరికింది అప్పుడు నాకు ఆ అవార్డు కింద 10,000 క్యాష్ ఆ రోజుల్లోనే తర్వాత 12 రోజుల పాటు ఒక అతిథిగా అధికారికంగా అఫీషియల్ గెస్ట్ గా సోవియట్ యూనియన్ పర్యటించాను దీనికి అనేక భాషల్లో అనువాదం జరిగింది ఒక 6-7 భాషల్లో అనువాదం జరిగింది ఇలాంటి విశ్వమన ఒక సమగ్ర మానవేతిహాసంగా లిఖిత రూపంలో నేను ప్రయత్నిస్తే దృశ్య రూపంలో ఈనాడు మీరు చూడబోతున్నారు సంతోషం విశ్వంభర ఆకులురాలక తప్పదంతే అంకుర దశయెందుకో మరణం రాక తప్పదంతే శరీర ధారణమెందుకో చిల్లుల వట్ట కుండలో నీళ్లు తేవడమెందుకు చివికి పోయే గూటిలో జీవిదాగడమెందుకు ఏ కత్తితో చీల్చలేనిది ఏ నిప్పుతో కాల్చలేనిది ఊదితే ఎగిరే బూది కుప్పలో ఒదిగి ఒదిగి ఉండడం ఎందుకు జననం లేనిదే స్థితి ఉంటుందా గమనం లేనిదే గతి ఉంటుందా పంచభూతాల ప్రస్తారాలకు మించిన ప్రకృతి ఉంటుందా ఇతని పేరు రవి. విశ్వంభరలాంటి మంచి కవిత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలనేది ఇతని లక్ష్యం. అందుకోసమే అతని వేదన శోధన. యువమిత్ర మ్యూజికల్ ట్రూపులో సభ్యుడిగా విశ్వంభర కావ్యాన్ని ఆడియో రూపంలో తీసుకురావాలని అతని లక్ష్యం. విశ్వంభర కావ్యం గురించి అతని మాటల్లో చెప్పాలంటే తెరచి చూస్తే తెలిసేది కొంత, తరచి తరచి చూస్తే తెలిసేది కొండంత. ఈమె పేరు రచన. తెలుగు సాహిత్యంపై పీహెచ్డి చేస్తుంది. మంచి సాహిత్యం, సంగీతం ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని ఈమె నమ్మకం. రవి, చరణ్, కళ్యాణిలతో కలిసి యువమిత్ర మ్యూజికల్ ట్రూపుకు దిశానిర్దేశం చేసేది ఈమె. రవి ఆశయాలలో ఆశగా సాగుతుంది ఈ రచన. ఇతని పేరు చరణ్. ఆధునిక సంగీతంపై మక్కువ ఎక్కువ. అడ్డదారులు తొక్కైనా అనుకున్నది సాధించాలనేది ఇతని పాలసీ. ఈమె పేరు కళ్యాణి. తన అందం మీద తనకు విపరీతమైన నమ్మకం. ఆధునిక మేనక. ఇంటర్నేషనల్ హెల్త్ కన్వెన్షన్ ఉంది సార్. ఆ సంగతి సరే, మన ఆడియో కంపెనీ వివరాలు ఏంటి చెప్పండి. మొన్న మనం రిలీజ్ చేసిన ఐ లవ్ ఇండియా
ఆల్బమ్ సేల్స్ చాలా బాగున్నాయి సార్. అన్ని చోట్ల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. వెరీ గుడ్. అయితే మన ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అయిందన్నమాట. సార్, మన నెక్స్ట్ ప్రాజెక్ట్ లవ్ అండ్ రొమాన్స్ లాంటిది అయితే బాగుంటుందేమో. రామప్రసాద్ గారు, మీరు అపాయింట్మెంట్స్ మాత్రమే ఫిక్స్ చేస్తారనుకున్నా మన ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట. సారీ సార్. హలో, ఎస్, విశ్వ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ విశ్వమోహన్ ని మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి అంటారా? అదే ఇంకా ప్లాన్ చేస్తున్నాం, ఇంకా డిసైడ్ అవ్వలేదు. తప్పకుండా మన విశ్వ ఆడియో కంపెనీకి ప్రిస్టేజ్ పెంచేటట్టుగానే ప్లాన్ చేస్తున్నాం. అలాగే, ఓకే, బాయ్ బాయ్. సార్, మన సేల్స్ డైరెక్టర్ చైతన్య గారు ఫోన్ చేశారు, ఎవరో ఫ్రెండ్స్ కోసం మీ అపాయింట్మెంట్ కావాలట. వాళ్ళంతా బిజీగా ఉంది కదా, రేపు ఆలోచిద్దాం. ఒక రాజు దురాక్రమణం, రాజ్యదాహం. ప్రతి కాహళ తన శౌర్యం పలకాలని, ప్రతి పతాక తన పేరిట నిలవాలని, ప్రతి మకుటం తన కాలిగోటిలో ప్రతిఫలించాలని, ప్రతి హృదయం తన విచ్చుకత్తికి ప్రణమిల్లాలని. ఉన్మాదం ముదిరిన ఖడ్గం, హనన తృష్ణ తీరని కంఠం, ఉక్కు నాల్కలు సాచుకుంటూ, ఉగ్రతను పుక్కిలించుకుంటూ, గాలిలో మూలుగుతున్న గర్భశోకాన్ని కహకహధ్వనులతో పడదొక్కుంటూ నడుస్తున్నాయి.
విచ్చలవిడిగా సుడులు తిరిగే వల్లకాటి పొగలా పారిపోతున్నాయి పల్లెలు, నీరవుతున్నాయి నగరాలు. ఒక్క పూరి గుడిసె తప్ప, ఒక్క ఈ బడుగు ముసలి జంట తప్ప. ముంగిట్లో నిలిచిన అధినేతను, మూడు దిక్కులు గెలిచిన విజేతను, నిలువరేమి మీ తలలు వంచి కొలువరేమి గుండెలు సమర్పించి. నరోత్తములకే అందుతాయి నమస్సులు, దురాత్మలకు కాదు. కారుణ్యానికే వంగుతాయి శిరస్సులు, కాఠిన్యానికి కాదు. మాననీయ మానవేతిహాసం జ్ఞానపీఠ గౌరవదరహాసం, మాననీయ మానవేతిహాసం జ్ఞానపీఠ గౌరవదరహాసం, విశ్వంభర విశిష్ట కావ్యం, విశ్వంభర విశిష్ట కావ్యం, విలోకించ భావం మతి నవ్యం నవ్యం, విశ్వంభర విశ్వంభర విశ్వంభరా.